ಶ್ರೀ ಚೌಡೇಶ್ವರಿ ದೇವಿ ಜ್ಯೋತಿಷಾಲಯಂ ಪ್ರಮುಖ ಜ್ಯೋತಿಷ್ಯರು, ಕಾಳಿಕಾ ದೇವಿ ಆರಾಧಕರು, ಪ್ರಧಾನ ತಾಂತ್ರಿಕ ಶ್ರೀ ಎಂ ಕೆ ಶಾಸ್ತ್ರಿ ಗಾರು, ಸ್ತ್ರೀ ಪುರುಷ ವಶೀಕರಣ 100% గ్యారెంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8050745121. బిగ్ బాస్ సీజన్ 5లో 13వ వారం ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అయిపోయింది. నిజానికి ప్రియాంక సింగ్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత తను చాలా మందికి ఇన్స్పిరేషనల్గా మారింది. కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని స్టాండ్స్ తీసుకునే క్రమంలో తను చాలా బాగా మంచి గేమ్ ఆడిందనే అనుకోవాలి, అంటే ముందు ముందుకు దూసుకువెళ్ళిందనే చెప్పాలి. అయితే ఎలిమినేట్ అయిపోయిన తర్వాత పింకీ బిగ్ బాస్ సీజన్ 5 బజ్లోకి వచ్చి సన్నీ గురించి కొన్ని విషయాలను బయటపెట్టింది. సన్నీ చాలా మెచ్యూర్డ్ అని, బయటికి మాత్రమే జోకులు వేస్తాడు కానీ ఎవరైనా సరే బాధపడుతుంటే మాత్రం లోపల నుంచి ఏడుస్తాడని, బాధపడతాడని. అయితే ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే దాన్ని తను మర్చిపోవడానికి, పక్క వాళ్ళు కూడా మర్చిపోయేలా చేయడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడని ప్రియాంక సింగ్ చెప్పడం జరిగింది. కాకపోతే అందరి గురించి పాజిటివ్ ఒపీనియన్ ఇచ్చిన ప్రియాంక సింగ్ కాజల్ విషయంలో మాత్రం తను ఆ పాజిటివ్ ఫీడ్బ్యాక్ని ఇవ్వలేకపోయింది. కాజల్ విషయంలో తను కొద్దిగా నెగిటివ్ ఫీడ్బ్యాక్ని ఇచ్చింది. ఎలా అంటే, సన్నీ మానస్ ఇద్దరు చాలా మంచివాళ్ళని, ముఖ్యంగా మానస్ విషయంలో సన్నీ ఒక స్టాండ్ తీసుకుని చాలా ముందుకు నడిపిస్తాడని, అయితే పింకీ మానస్ విషయంలో కూడా సన్నీ ముందుండి సన్నీ తనని ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉండేవాడని పింకీ చెప్పడం జరిగింది. కానీ కాజల్ మాత్రం లేనిపోనివన్నీ మానస్కు చెప్పి కొద్దిగా మా ఇద్దరి మధ్య దూరాన్ని పెంచిందని నాకు అనిపించింది అంటూ చెప్పింది. నా దృష్టిలో బిగ్ బాస్ ఇచ్చిన అన్నయ్య సన్నీ అన్నయ్య అని అనుకుంటానని, నాకు సన్నీ అన్నయ్య అంటే చాలా ఇష్టమని, తను చాలా జెన్యున్గా ఉంటాడని, కానీ గేమ్లో మాత్రం తను చేస్తే కరెక్ట్ అంటాడు, పక్క వాళ్ళు చేస్తే తప్పు అంటాడు అంటూ ఫన్నీగా మాట్లాడింది. అయితే బయటకు వచ్చిన తర్వాత సన్నీ మానసుని ఎప్పుడెప్పుడు కలుస్తానా అన్న ఆనందం ఉంటుందని, విన్నర్ అయితే మాత్రం మానసునే అవ్వాలని కోరుకుంటానని చెప్పింది.